అధ్యక్ష ఎవరు చివరికి? సునీత కృష్ణన్, పద్మశ్రీ అవార్డు. మిగతా పక్కన పెడదాం. సునీత కృష్ణన్ గారు రిపీటెడ్ కంప్లైంట్స్ టు టీఎస్ టీజీ ఎస్పీడీసీఎల్ ఫర్ ద లాస్ట్ మోర్ దెన్ 2 అవర్స్ రిగార్డింగ్ పవర్ కట్. స్టాండర్డ్ రెస్పాన్స్, నో రిలీఫ్ ఎట్. దిస్ ఈజ్ వెరీ ఇన్కన్వీనియంట్. ది ప్యాతి ఆఫ్ ది డిపార్ట్మెంట్ నాట్ టు గివ్ ది ట్రూ పిక్చర్ మోర్ కన్సర్నింగ్. ఇవి పెట్టింది. అయితే అధ్యక్ష, ఎక్కడైనా పెడితే పెట్టగానే ఆ ప్రాంతంలో సరి చేస్తారు విద్యుత్తులు, కానీ లైన్ మీద ఇంటికి పోయి మీరు పెట్టిన పోస్ట్ తీసేయాలి. పోస్ట్ తీసేయాలి. ఎందుకు తీసేయాలి అని మనం అడిగితే మాకు పైనుంచి ఒత్తిడి ఉంది అధికారుల నుంచి. చివరికి ఎక్కడిదాకా పోయారు అధ్యక్ష? మీరు ఇట్లే పోస్ట్ పెడితే మీకు కరెంట్ ఏజెంట్ కట్ చేస్తాం. చివరికి వాళ్ళు పేరు చెప్పుకోలేక ఎవరికో జర్నలిస్టు చెప్తే వారు పెడితే వారి మీద కేసు, రేవతి అనమాయి మీద కేసు. ఇదే అధ్యక్ష మీరు పవర్ ఇస్తున్న విషయం. ముఖ్య డిప్యూటీ సీఎం గారు, మేము కరెంట్ ఇవ్వలే, మీరు అంతా మీరే అబద్ధాలు మాట్లాడుతున్నారు. గాంధీభవన్లో పోయింది, వాళ్ళ మంత్రులు మాట్లాడేకాడ పోయింది, వాళ్ళ నాయకులు మాట్లాడేకాడ పోయింది. ఆఖరికి అధ్యక్ష, ఒకవేళ కరెంటు పోయిందని మాట్లాడమే నేరమైతే మరి వాళ్ళ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు కరెంటు పోతే ఫోన్ అధికారులను ఫోన్ చేసి ఎట్లా కోప్పడ్డాడో మన వార్తలలో చూసినాం. మరి ఆయన మీద పెడతారా కేసు? ఆయన కూడా పెడతారా? ఇదా ప్రభుత్వం నడిపే విధానం, ఇదా విద్యుత్ ఇచ్చే విధానం. హైదరాబాద్లో వందలు, ఇక మెదక్ జిల్లాలో ధర్నా వచ్చిందనుకో, హరీష్ రావే చేయించాడు. ఆడ కరెంటు కట్ అయిందని అనుకో, హరీష్ రావే కట్ చేయించాడు. హరీష్ రావును చేయించేట్లు కేటీఆర్ చెప్తే ఇంకా అధికారులు ఏంటారా అధ్యక్ష? గిదా వీళ్ళు మాట్లాడే మాటలు, గివా వీళ్ళు మాట్లాడే మాటలు, ఇదా పద్ధతి అధ్యక్ష. మేం చెప్పింది ఎక్కడ కూడా మేము ఆరోపణ చేయలే అధ్యక్ష. ఈ ఫోటోలన్నీ హాస్పిటళ్ళల్లో, ఎంజీఎం హాస్పిటల్లో, భువనగిరిలో, అక్కడక్కడ ఆదిలాబాద్ జిల్లాలో హాస్పిటల్లో కరెంటు పోతే సెల్ ఫోన్ లైట్ల మధ్యన వైద్యం చేస్తుందని చెప్పి పత్రికలు. మరి నాసా తెలంగాణగానే మీ పత్రిక అనొచ్చు మీరు చూపిస్తే, కానీ ఇండియన్ ఎక్స్ప్రెస్ లాంటి పత్రికలు, ఈనాడు లాంటి పత్రికలు, ప్రతి పత్రికలో, అన్ని పత్రికల్లో వస్తున్నాయి వార్తలు. మరి ఇవన్నీ కరెంటు పోకున్నా వాళ్ళు రాస్తున్నట్ట? డిప్యూటీ సీఎం గారు మాట్లాడే మాట, అసలు విద్యుత్ అయిపోలేదు అధ్యక్ష. ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పోల్సి చూడు కానీ, కొత్త కనెక్షన్ కానీ, కొత్త ట్రాన్స్ఫార్మర్ కానీ ఇచ్చిన పాపన ఓట్లేరు అధ్యక్ష. మరి విద్యుత్ విషయం మాట్లాడితే రేవంత్ రెడ్డి గారికి ఇక్కడ కూర్చొని మాట్లాడిన మాటలు గుర్తు చేసుకోవాలి ఒకసారి. కాంగ్రెస్ ప్రభుత్వం మీద తెగ ఊడుతున్నారు కదా, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నాడు వారిని మాట్లాడిన మాటలు. మరి ఆయన చచ్చిపోతే స్నానం చేస్తానికి నీళ్లు లేవు అని ఇప్పుడేమో ఏకంగా కాంగ్రెస్ అద్భుతం చేసింది. కాంగ్రెస్ ఉన్నప్పుడే కరెంట్ ఉండే, మధ్య కేసీఆర్ వచ్చే కరెంట్ తీసేసిండు. మీరు ఆయన చచ్చిపోయినాడు, కేసీఆర్ లేడు కదా, ఆయన చచ్చిపోయినాడు, మీరు కాంగ్రెస్ ప్రభుత్వమే కదా జగదీశ్వర రెడ్డి గారు. అధ్యక్ష నేను రాజకీయాలు పోదలుచుకోలేదు కానీ మీరు మాట్లాడే మాట ఆల్రెడీ మీకు ఇచ్చిన అధ్యక్ష మాట్లాడుతున్నా, అధ్యక్ష సబ్జెక్టే మాట్లాడుతున్నాను అధ్యక్ష. నేను అధ్యక్ష నేను మేము చాలా స్పష్టంగా చెప్పినాం. చంద్రబాబు నాయుడు గారు వారు నేను చెప్పిన మాటనే అర్థం కంటే చెప్పిండ్రు. నేను ఒకటే మాటలు చెప్పినా, విద్యుత్తును ఉత్పత్తి సామర్థ్యాన్ని బట్టి షేర్ చేయలేదు, విద్యుత్తును వినియోగాన్ని బట్టి షేర్ చేసేదనే మాట ఒకటే మాటలు చెప్పేసాను నేను. ఎందుకంటే మీరు ఎక్కువ సమయం ఇయ్యరు కాబట్టి, కష్టమవుతుంది కాబట్టి, సభ్యులు ఉన్నారు కాబట్టి. దానికి అర్థం కంటే మాట్లాడారు ముఖ్యమంత్రి గారు వచ్చి దాని విషయంలో. అయితే పాపం వాళ్ళనే చెప్పుకోలే అన్నాడు. మరి వీళ్ళు ఎంపీలు, కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ పోయి చేపలెడ్డి కాడ కూర్చొని కొట్లాడి వీళ్ళందరూ కలిసి కుస్తీలు బట్టి 53% చేయించారు మనకన్నమాట. వాళ్ళే చెప్పలే వార్తల గురించి లేదు మేము ఒక్కరోజు కూడా. మరి ఆ రోజు వీరు తెలుగుదేశం నుండి వీరికి ఎట్లా తెలిసినో సార్, జైపాల్రెడ్డి గారు అంటే వాళ్ళ మామగారు కావచ్చు, ఇప్పుడు ఆయన గొప్ప కనపడవచ్చు. అయ్యాలా జైపాల్రెడ్డి గారు ఉన్నాడు ఒకరోజు కూడా వార్తను మీకు ఎప్పుడు సంబంధం లేవు. కానీ మరి వీళ్ళందరూ జైపాల్రెడ్డి గారి గారికి పోయి కూర్చున్నట్టు ఆ సర్టిఫికెట్లు ఎందుకు ఇప్పుడు ఇస్తున్నాడో మాకు అర్థం కావట్లేదు అధ్యక్ష. ఇందిరా ఇక కమిషన్ అధ్యక్ష, కమిషన్ అధ్యక్ష మంచి ప్రస్తావన తెచ్చారు కమిషన్ విషయం. అధ్యక్ష 100% నేనే ఇట్లాంటి ఆరోపణలు, వీళ్ళు పసలేని ఆరోపణలు చేస్తూ మీ ముందే, ముందేందో 10,000 కోట్లు సంపాదించిండు, ఏమంటే 20,000 కోట్లు సంపాదించిండు, ఈయన అయింది డమ్మీ మంత్రి. మరి డమ్మీ మంత్రి 20,000 కోట్లు సంపాదిస్తాను, ఒరిజినల్ మంత్రి ఎన్ని 20,000 కోట్లు సంపాదిస్తున్నావా? ఏం ఎట్లా సంపాదిస్తున్నావు అధ్యక్ష? అధ్యక్ష హరీష్ రావు డమ్మీ కే వెంకటరామరెడ్డి గారు, కే వెంకటరామరెడ్డి గారు, కే వెంకటరామరెడ్డి గారు,
వారికి ఇచ్చిన సమయము అయిపోయింది. ప్రసంగాలకు డీవియేషన్ ఓంగా, గంట పైన మాట్లాడండి, డీవియేషన్ ఓంగా.